ఇదేంటి పార్టీ ఏటీఎంల కింద వీళ్ళు ఎలాగా మెగా కిందన డైరెక్ట్ గా వచ్చేదేమో వాళ్లే బిల్లు పెట్టుకుని తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు పోలవర దాటికి ఇస్తారు పోలవర దాటి చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు ఈ పైన మేము ఇచ్చామన్న దాంట్లో వీళ్ళు మింగేస్తున్నారు అనమాట నాడు వాళ్ళు నీడు వీళ్ళు కాబట్టి ఆ మాట అంటే ఒప్పుకో అంటే వీటికి లెక్కన కదా కేంద్రం పోలవర దాటి లెక్కన కదా ఎందుకు అడుగుతుంది అడుగుతారు అదే కదా కొన్ని చోట్ల పదాకా తేడా వస్తుంది అక్కడే 2-3 వేల కోట్లు వీళ్ళు చెప్పేటువంటిది దాంట్లో కిందరి సార్ వాళ్ళేమో అదేది బస్సుల్లో తీసుకెళ్లింది దాన్ని కూడా బిల్లులు పెట్టారు అందులో భోజనాల బిల్లులు బస్సుల బిల్లులు ఇనాగ్రేషన్ మధ్యలో చేశారు కదా అవి కూడా అందులో పెట్టారు అవన్నీ మాకేంటి సంబంధం అంటే కేంద్రం కరెక్ట్ ఇవ్వవను అంటారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనది కాదు కాబట్టి రత్సంతా నడుస్తుంది ప్రాజెక్ట్ ఖచ్చితంగా కేంద్రమే కట్టాల్సిందే నిర్మాణం ఏమైతే ఇది పోనీ 50,000 మంది అనుకుందాం 50,000 ఇంటూ ఆ భూమి కాస్ట్ కూడా పెంచి పడేశారు వాళ్ళకి డబ్బులు అప్పుడే వచ్చేసినాయి వాళ్ళకి కూడా మళ్ళీ ఇచ్చేయమంటారు వీళ్ళు అప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా అది సమస్య ఇక్కడ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే మనకి లెక్కలో అందువల్ల కొంచెం డెప్త్ గా వెళ్తది అనమాట పరిహారం ఎప్పుడు అప్పుడెప్పుడో ఇచ్చేసారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మొదట్లోనే ఇచ్చారు కొంతమందికి ఆ ఏరియాలో అప్పుడు ఖమ్మం వైపు దాటి పక్కన జరిగినాయి అప్పుడు ఒకసారి వెళ్ళిపోయినాయి ఈ కొత్త వాళ్ళు ఒక సమస్య అవుతుంది ఇది ఒకటి అవుతుంది ఇప్పుడు ఏంటంటే తెలివిగా కేంద్రం మీదకి ఈయన చెప్పిన 10 లక్షలు ఇప్పుడు కేంద్రం ఇయ్యాలి 6,30,000 6,60,000 వచ్చేసినాయి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నది అడుగుతున్నారు వాళ్ళు ఆ మిగతాది కేంద్రం ఇస్తే ఇస్తాం పునరావాసానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర నుంచి రావాల్సి ఉంది అది ఇస్తే గానీ ఆ 20,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఇప్పుడు సిద్ధంగా ఉందా లేదా అదే అది తేలాలి 20,000 కోట్లు ఇస్తానంటదా లేకపోతే ఓన్లీ పునరావాస